ఇప్పుడు టీడీపీ అన్నిటికీ అడ్డుకట్టలు వేస్తుంది, టీడీపీ మొకాళ్ళు అడ్డం పెడుతుంది, టీడీపీ న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిదీ ఇరకాటంలోకి నెడుతుంది, మమ్మల్ని సాఫీగా ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనేది వాళ్ళ వాదన. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మీరు చెప్పినట్టు న్యాయ వ్యవస్థల మీద అంత పట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయట తిరిగే వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉండేవాళ్ళు కదా. నువ్వు జైలుకు పోయిన రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, అధికారంలో లేరు. నువ్వు బయటకు వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, అధికారంలో లేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నీ కేసులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, తెలంగాణ కాదు. చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి న్యాయ వ్యవస్థలో కనుక నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేవాళ్ళు. న్యాయ వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ కిందనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడి కిందనో పనిచేస్తానంటే దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. అత్యున్నత గౌరవం ఉన్నటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడబడుతూ ఉన్నాయి. లేదంటే వీళ్ళు పెట్టేటువంటి అక్రమ కేసులు కానీ, వీళ్ళు చేసేటువంటి దాడులు దౌర్జన్యాలకి రాష్ట్రంలో నాకు తెలిసైతే గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా, మేధావులను కానీ, మర్యాదస్తులను కానీ, కళాకారులను కానీ ప్రశ్నించేటువంటి గొంతున్నటువంటి ఎవరిని కూడా ఈ జగన్ ప్రభుత్వం బయట నుంచేది కాదు, మొత్తాన్ని జైల్లో పెట్టేది. చూడండి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే రంగనాయకమ్మ వరకు 74 సంవత్సరాలు రంగనాయకమ్మ ఒక సామాన్యురాలు, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రశ్నిస్తే, తన ఫేస్బుక్లో పోస్ట్ పెడితే సిఐడి, మామూలు పోలీసు వాళ్ళు కూడా కాదు, సిఐడి వాళ్ళకి ఇంకా రాష్ట్రంలో ఏం పనులు లేనట్టు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. చూడండి, వాయిదా రోజు పని కల్పించుకుంటారు, కొన్ని సందర్భాల్లో అయితే ఏం పని కూడా లేకుండా గాలికి తిరుగుతున్నాడు. వాయిదాలకు వెళ్ళొచ్చు కదా, నువ్వు తప్పు చేయలేదు కదా, వాన్ పిక్ నీకు సంబంధం లేదు కదా, లేపాక్షికి నీకు సంబంధం లేదు కదా, హెటిరోకి కానీ, పెన్నాకి కానీ, భారతికి కానీ, సరస్వతికి కానీ, ఇటువంటి ఏ ఇష్యూస్కి నీకు సంబంధం లేదు కదా. లేనప్పుడు నువ్వే త్వరగా నా కేసులు విచారణ చేపట్టండి అని చెప్పి నీకు క్లీన్ చిట్ వచ్చింది అనుకోండి, తెలుగుదేశం పార్టీ మాట్లాడినవి, జనసేన వాళ్ళు మాట్లాడేటివి, సిపిఐ సిపిఎం వాళ్ళు నీ యొక్క ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మాట్లాడుతున్నాయి అని కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలుస్తుంది కదా. మరి నువ్వు ఎందుకు సహకరించట్లేదు కోర్టులకి? ఎందుకు వాయిదాలకు వెళ్ళవు? ఎందుకు సాక్షులను ప్రభావితం చేస్తా ఉన్నావు? ఎందుకు నీ కేసులో నీ తోటి సహకైదీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు? ఎందుకు ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నావు? ఎందుకు నువ్వు రాజ్యసభ నీతో పాటు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు? తోట చంద్రశేఖర రెడ్డిని ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నావు? రాష్ట్రం విడిపాక ముందు నీ తండ్రి అధికారంలో ఉండగా తోట చంద్రశేఖర్ తోటి అన్ని జిల్లాలలో ప్రాపర్టీస్ కొనిపెట్టి జగతి పబ్లికేషన్స్లోకి అతన్ని పెట్టుబడులు పెట్టించి ఈరోజు ఆయన కొన్నటువంటి భూముల్లోనే నీ సాక్షి కార్యాలయాలు నడుస్తున్నాయి కదా, రెండు రాష్ట్రాల్లో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇవన్నీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు.